హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ చెప్పింది చేద్దాం. ఈరోజు మన వీడియోలో నేను చూపించే రెసిపీ బెండకాయ ఫ్రై అండి. అంటే బెండకాయ ఫ్రై అంటే ఫుల్ ఆయిల్తో కాకుండా కొంచెం ఆయిల్తో. మనకి బెండకాయ కూర అంటే జిగురు జిగురుగా ఉంటుంది, అందరూ ఇష్టపడరు కదా. అలా కాకుండా ఆయిల్ తక్కువతో చక్కగా నీట్గా ఫ్రై అయ్యే రెసిపీ నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి. నేను చూపించే టెక్నిక్స్తో చేయండి, మీకు కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా లేట్ కూడా అవ్వదు, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇప్పుడు నేను స్టవ్ మీద కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ అండి, నేను హాఫ్ కేజీ బెండకాయ ముక్కలు తీసుకున్నాను, దానికి ఓన్లీ 4 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. నేను దానిలో ఒక ఎండుమిర్చి, తాలింపు గింజలు, జీలకర్ర వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఆయిల్ బాగా కాగాలండి, పొగలు వచ్చేట్లు కాగాలి. ఈ పొగలు వచ్చేట్లు ఆయిల్ కాగాక మనము ఈ బెండకాయ ముక్కలు వేసేయాలండి. ఇలా ఈ బెండకాయ ముక్కలు వేసేస్తే ఆయిల్ బాగా కాగి ఉంది కదా, మనకి ఈ బెండకాయ ముక్కలు అన్నది వెంటనే హీట్ వచ్చేస్తాయి. ఇలా వేడి పడగానే మనకు ఆ జిగురు అన్నది ఒక 2 మినిట్స్లో మొత్తం బయటకు వచ్చేస్తుందండి, ఆ జిగురంతా పోతుంది. కాకపోతే మనము దగ్గర ఉండి ఇలా 2 నిమిషాలు కలబెడుతూ ఉండాలండి. ఇది వచ్చేసి మనము హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, స్టవ్ అన్నది హై ఫ్లేమ్లో ఉంచి ఇలా కలబెడుతూ ఉంటే ఒక 2 మినిట్స్లో మనకి ఆ జిగురంతా పూర్తిగా పోతుంది. ఆ పూర్తిగా పోతే మనకి కర్రీ అన్నది చాలా పొడి పొడలాడుతూ చాలా బాగుంటుందండి. ఈ టెక్నిక్ మీరు గుర్తుంచుకొని చేయండి. ఏంటంటే మనకి ఆయిల్ అన్నది బాగా పొగలొచ్చేట్లు కాగాలి, పొగలొచ్చేట్లు కాగాక మనము ఈ బెండకాయ ముక్కలు వేయాలి. ఈలోపు ఈ ఫ్రై అయ్యేలోపు నేను పన్నీర్ కొంచెము తురుముకున్నానండి, అది కట్ అయిపోయింది వీడియో, అది నేను తురిమి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు చూస్తున్నారు కదా మన బెండకాయ ముక్కలు అన్నది చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోగానే దీనిలో ఆనియన్స్ ఇప్పుడు వేయాలండి. ఆనియన్స్ టేస్ట్ సరిపోయిన సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసి రెండు ఇలా కలబెట్టేస్తున్నాను. ఇప్పుడు కావాలంటే మనకి ఏమైనా పని ఉందనుకుంటే ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మన పని మనం చూసుకోవచ్చు, లేదా త్వరగా అయిపోవాలంటే హై ఫ్లేమ్లోనే ఉంచేసి మనం ఇలా 2 నిమిషాలు కలబెట్టేస్తే ఈ కర్రీ ఫాస్ట్గా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ఒక 2 మినిట్స్ ఇలాగే కలబెట్టేస్తున్నాను. నేను చెప్పినట్లు మనకి ఏదైనా పని ఉంటే పక్కన ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయచ్చండి. మనకి మెయిన్ బెండకాయలు వేగేటప్పుడే మనము హై ఫ్లేమ్లో ఉంచి దగ్గరుండి ఇలా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది సన్నమంట మీద పెట్టినా వేగుతుంది. ఇప్పుడు నేను దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. ఫస్ట్లో వేయొద్దండి, ఇప్పుడు వేయాలి. ఇప్పుడు వేస్తే మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ కర్రీకి పట్టేసి మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం స్మాష్ చేస్తూ నొక్కేస్తే మనకి ఈ కర్రీలో కలిసిపోతుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా ఒక 2 నిమిషాలు కలబెట్టేసి చూస్తున్నారు కదా మన ఆనియన్స్ కూడా మగ్గిపోతున్నాయి. నేనైతే హై ఫ్లేమ్లోనే ఉంచి దగ్గరుండి చేసేస్తున్నాను. మొత్తం ఒక 5 మినిట్స్లోపు ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. మనము వేయించడం చాలా కష్టం అనుకుంటాము, కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. మనం ఉపయోగించాల్సిన టెక్నిక్ ఏంటంటే ఆయిల్ బాగా కాగగానే ఈ బెండకాయ ముక్కలు వేసేయాలండి. వేసేస్తే జిగురు పూర్తిగా పోతుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేగినాయి. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా ఇది పుట్నాల పొడి అండి, శనగపప్పు అంటాం కదా, అది ఒక 2 స్పూన్లు వేశాను. టేస్ట్ సరిపోయినంత కారం వేశాను. ఇప్పుడు కొంచెము పచ్చి కొబ్బరి తురిమింది ఉందండి, ఆ పచ్చి కొబ్బరి ఒక 2 స్పూన్లు వేశానండి. ఇప్పుడు ఈ మొత్తం మళ్ళీ ఒకసారి మనము కలిపెట్టేసుకుందాము. ఈ పుట్నాల పౌడర్ పొడి వేస్తే ఈ కర్రీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ఈ 2 టెక్నిక్స్తో మీరు ఈ ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇక ఫైనల్గా నేను కొంచెము పన్నీర్ తురిమి ఉంచాను కదా, ఈ పన్నీర్ కూడా వేసేసాను. ఇదైతే ఎక్కువసేపు మనకి మగ్గక్కర్లేదు, పన్నీర్ వెంటనే మగ్గిపోతుంది కదా. పన్నీర్ అన్నది ఆప్షనల్ అండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బట్ నేను
ఉన్నది, టేస్ట్ బాగుంటుంది, అందుకని వేసాను. లేకపోయినా మనకి బెండకాయ ఫ్రై అన్నది మనకి జిగురు లేకుండా రావటమే కదా ఇంపార్టెంట్. నేను చెప్పిన ఆ రెండు టెక్నిక్స్తో ఈ బెండకాయ ఫ్రై చేసేయండి. చాలా ఫాస్ట్గా, చాలా పొడి పొడలాడుతూ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడలాడుతూ వచ్చేసింది మన బెండకాయ ఫ్రై. ఓకే అండి, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. పక్కన ఆల్ అన్నది కూడా తప్పనిసరిగా ప్రెస్ చేస్తే నేను వీడియోలు పెట్టగానే మీకు బ్రేక్ అవ్వకుండా వస్తాయి. ఓకే అండి, ఇంకొన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.